తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు హతీరాం బావాజీ విగ్రహ ప్రాణ ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ బుక్య శివనాయక్ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం విగ్రహానికి అభిషేకం చేశారు. గణపతి పూజ, నవగ్రహ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. వైదిక కార్యక్రమాలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శివనాయక్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతికి సమీపంలో వేదాంతపురం వద్ద 5 కోట్లతో హతీరాం బావాజీ ఆలయంను నిర్మించనున్నట్లు తెలిపారు. 1000 కోట్ల ఆస్తులు ఉన్న హతీరాంజీ మఠం నిర్వాహకులు మాత్రం బావాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రపంచంలోనే బావాజీ మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో ఈ నెల 27వ తేదీ వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివనాయక్, కుసుమ హరినాయక్, హరిబాబు, ప్రసాద్, కిషోర్, జలపతి, ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్టను విగ్రహ ప్రతిష్ట చేసి ఈరోజు తిరుపతిలోనే పుణ్యక్షేత్రంలో ఈరోజు జరుపుకుంటున్నాము. కావున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ హతీరాం బావాజీ యొక్క ఆస్తుల్లో నివసిస్తున్న వారందరూ ఈ హతీరాం బావాజీ యొక్క గుడిని సేవలకు అందరూ సహాయం చేయటకు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా హతీరాం బావాజీ గుడి, హతీరాం బావాజీ పేరుతో వివిధ రాష్ట్రాల్లో కూడా ఆస్తులు ఉన్నా కూడా ఆయనకి ఈరోజు ఒక విగ్రహము కానీ ఒక గుడి కానీ లేనందువలన ఇక్కడ బంజారాలందరూ కలిసి ఇక్కడ ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక 5 కోట్లతో ఒక విగ్రహ గుడి నిర్మాణం చేసి స్వామివారికి ఇక్కడ ఉన్న భూముల్లో ఉన్న ఆస్తులను అన్ని కాపాడుకుంటూ శ్రీరామ్ బావాజీ గారు అతను చిన్న 12 ఏళ్ల వయసులో వచ్చి 7 కొండల పైన నివాసం చేసి 99 సంవత్సరాలు నివాసం చేశారు. అతనికి ఎన్నో పరీక్షలు అడ్డం వచ్చినాయి, కానీ ఇప్పుడు అతని వయసు 99 సంవత్సరాలులో జీవ సమాధి అయినారు. పాచికలు ఆడుకుంటూ నిజంగా అతను బాలాజీతోనే పాచికలు ఆడి ఈరోజు బంజారాల యొక్క గురువుగా ప్రఖ్యాతిగాంచారు. 7 కొండల పైన అతని జీవ సమాధి అయింది. అందుకనే 595 సంవత్సరాలు అయింది అతనికి. 15వ శతాబ్దంలో అతను వచ్చి ఈరోజు బంజారాలందరికీ గురువుగా, రాజులు మహారాజులు ఎందరో దాతలు మహాదాతలుగా వచ్చి అతనికి సేవలు చేసి మఠం సంబంధించి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైనటువంటి శ్రీ హతీరాం బావాజీ యొక్క వారి యొక్క శిష్యుల్ని ఈరోజు విగ్రహాన్ని స్థాపించుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాల కూడా దేశంలో ఉన్నటువంటి బంజారాలంత సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఒకరోజు కళ నెరవేరేది కాదు, ఈ మా బంజారా బృందం అందరూ కూడా కలిసి రాత్రింబలు కష్టపడి ఏదేమైనా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మా భగవంతుని మేము నిర్మించుకోవడానికి కష్టపడి ముందున్నామని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బంజారాలందరూ కూడా ఏకమై ఈ బంజారా దేవాలయాన్ని తిరుపతికి వచ్చిన ప్రతి బంజారా భక్తులు దర్శించుకోవాలని చెప్పని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాం. మరి వేరే విషయాలైతే మేము చెప్పదలుచుకున్నాం. మా పరమ భక్తుడు బంజారాలకు ఆరాధ్య దేవం, బంజారాలకు దిశ నిర్మించింది ఎవరంటే స్వామి శ్రీ హతీరాంజీ మఠం, హతీరాం బావాజీ గారు. మరి అటువంటి గురువుగారిని మేమందరం ఒక విగ్రహాన్ని స్థాపించుకున్నామంటే ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బంజారాలందరూ కూడా ఏకమై ఒక శివానాయక అయితేనేమి, ప్రభాకర్ నాయక అయితేనేమి, ఇతర నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ దీనికి కష్టపడి ముందుండి రాత్రింబగళ్ళు దీన్ని సాధించారంటే అది మా గొప్పతనం కాదు, హతీరాం బావాజీ యొక్క ఆశీర్వాదం చెప్పి సభాముఖంగా మేము